పాటు వీళ్ళే పరిపాలించబడాలి, వీళ్ళే పరిపాలించాలి. జగన్ కి అవకాశం ఇవ్వకూడదు. ఆ జగన్ ని కనుక ఒక్కసారి మళ్ళీ పవర్ లోకి వచ్చాడా, ఈ దఫా చాలా అగ్రెసివ్ వెళ్తుంది, చాలా డేంజరస్ గా వెళ్తారు. ఎందుకంటే మొన్నసారి కొంచెం పాపభీతి చూపించారు, ఏమనుకుంటారో జనం అనేసి. ఏ సజ్జల రామకృష్ణారెడ్డితో వివరణలు ఇప్పించడము, ఇట్లాంటివి దాడులు లాంటివి జరగల. ఏదో అక్కడక్కడ కొంతమంది చేసిన వాటి మీద ఏ పెట్టి కేసులు పెట్టారు, లేకపోతే ఏది తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని సమర్థించడం లాంటివి కొన్ని జరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఊరు వాడా జరిగినటువంటి దాడులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఊరోడు ఎవడో అక్కడెక్కడే పొద్దున. అంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలని చాలా పాఠాలు నేర్పుతాయి, చాలా లెసన్స్. జగన్ గారు కూడా ఇప్పుడు ఇవన్నీ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే అవ్వట్లేదు. ఇక్కడ సమస్య నా బాధల్లా, నా భయము నా బాధల్లా అవుతుందేమో అంటున్నాను. ఇవి ఇంతకంటే అగ్రెసివ్ గా తయారవుతున్నారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేయడం వల్ల ఇప్పుడు మన వాళ్ళు బాధపడ్డారా, రేపు మనం అధికార దుర్వినియోగం చేయొద్దని ఎవడన్నా అనుకుంటున్నాడా? ఎంతకంటే అగ్రెసివ్ గా వెళ్దాం అంటున్నారు, చెప్పి చేస్తున్నారు కదా. మరి ఇంకా అప్పుడు ఎట్లా మా జెన్యున్ పాలిటిక్స్ వస్తాయి, అది చూడాలి. ఆ జెన్యున్ పాలిటిక్స్ ఆలోచించడం కూడా తప్పు అవుతుందేమో. నెక్స్ట్ ఇంకో విషయం సార్, ఈ వారంలో కీలకమైంది జనసేనకి క్యూ కడుతున్నారు వైసీపీ నాయకులు అనేది. ఎప్పుడైతే బాలినేని, సామినేని, ఉదయభాను, రోసయ్య అందరూ వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళబోతున్నారు. ఒక రకంగా వైసీపీ ఖాళీ కాబోతుందా ఈ